హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడిప్పుడే పోస్ట్ ఆఫీస్ నుండి బెస్ట్ స్కీమ్ తీసుకొచ్చాను. 10,000 రూపాయలు జమ చేస్తే 696,000 రూపాయలు మీరు పొందొచ్చు. ఎక్కువ ఇంట్రెస్ట్ ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. 100% సేఫ్ అండ్ గ్యారంటీగా వస్తుంది. మన మనీ గవర్నమెంట్ దగ్గర సేఫ్గా ఉంటుంది అండ్ హై రిటర్న్స్ అయితే ఇస్తారు. ఏంటి స్కీమ్, ఎంత ఇన్వెస్ట్ చేస్తే ఎంత వస్తుంది, నామినీ ఫెసిలిటీ ఉందా లేదా, ఎలా అప్లై చేయాలి, కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుందామండి. టాపిక్లోకి వెళ్ళే ముందు ఒకే ఒక రిక్వెస్ట్, వీడిని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇంకా లైక్ చేయకపోతే ప్లీజ్ ఒక్క లైక్ వేసి ఇలాంటి లేటెస్ట్ అండ్ జెన్యున్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్ చేయండి. టాపిక్ కి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ఇప్పుడిప్పుడే పోస్ట్ ఆఫీస్ నుండి వచ్చిన ఈ స్కీమ్ పేరు ఏంటంటే పోస్ట్ ఆఫీస్ ఆర్డి ప్లాన్. దీన్నే రికరింగ్ డిపాజిట్ ప్లాన్ అంటాము. ఈ స్కీమ్లో అందరూ ఇండియాలో ఉన్న వాళ్ళు అప్లై చేయొచ్చు. మినిమం మీ వయసు అనేది 10 సంవత్సరాలు అయితే దాటైతే ఉండాలి. సింగిల్ అకౌంట్ అని ఓపెన్ చేసుకోవచ్చు, లేదా ఇద్దరు ముగ్గురు కలిపి ఒక జాయింట్ అకౌంట్ లాగా కూడా మనం ఓపెన్ చేసుకోవచ్చు. డిపాజిట్ అమౌంట్ అనేది మినిమం 100 రూపీస్ నుండి మ్యాక్సిమం మనకు నచ్చినంత అమౌంట్ ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఎటువంటి లిమిట్ అయితే లేదండి. ఇక్కడ డాక్యుమెంట్స్ గురించి చూసినట్లయితే ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఉంటే సరిపోతుంది. డిపాజిట్ చూసినట్లయితే మనం 1 నుండి 15 తేదీ మధ్యలో కానీ డిపాజిట్ చేసామనుకోండి, మనకి 16 తేదీ కల్లా అమౌంట్ ఇంట్రెస్ట్ అనేది క్రెడిట్ అయితే అవుతుంది. మనం టైంకి అమౌంట్ కానీ కట్టలేకపోతే ప్రతి 100 రూపాయలకి 1 రూపాయి పెనాల్టీ అయితే పడుతుంది. ఇప్పుడు మీకు ఏదైనా ఎమర్జెన్సీ వచ్చి కానీ అమౌంట్ కానీ తీసేదాలనుకున్నారనుకోండి, అదే ఒక 1 ఇయర్ తర్వాత మీరు ఒక 50% అమౌంట్ విత్డ్రా అయితే చేసుకోవచ్చు, అంటే లోన్ రూపంలో. ఇలా కాకుండా మీరు కంప్లీట్గా క్లోజ్ చేసేదనుకుంటే ఆఫర్ 3 ఇయర్స్ తర్వాత మీరు అయితే క్లోజ్ కూడా చేసేసుకోవచ్చు అండి. నామినీ ఫెసిలిటీ అయితే ఉంది. అకౌంట్ మీరు ఒక పోస్ట్ ఆఫీస్ నుండి ఇంకో పోస్ట్ ఆఫీస్కి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ఎటువంటి టీడీఎస్ అయితే ఉండదు, ఎటువంటి ఇన్కమ్ ట్యాక్స్ బెనిఫిట్స్ కూడా అయితే లేదు. అండ్ ఇప్పుడు ఎంత ఇన్వెస్ట్ చేస్తే ఎంత వస్తుందో తెలుసుకుందాం. 500, 1000, 2000, 5000, 10000. ఇక్కడ మనము ప్రతి నెల ఒక 500 రూపాయలు కానీ ఇన్వెస్ట్ కానీ చేస్తే మనకి ఇంట్రెస్ట్ 4,849 రూపాయలు అయితే అవుతుంది. మెచ్యూరిటీ అమౌంట్ అనేది మనకి 34,849 రూపాయలు వస్తుంది. అదే 1,000 రూపాయలు కానీ డిపాజిట్ చేస్తే 9,697 ఇంట్రెస్ట్ అయితే వస్తుంది. మనకి మెచ్యూరిటీ అమౌంట్ అనేది 69,697 రూపాయలు వస్తుంది. అదే 2,000 రూపాయలు డిపాజిట్ చేస్తే ఇంట్రెస్ట్ 19,394 రూపాయలు అయితే వస్తుంది. మెచ్యూరిటీ అమౌంట్ అనేది 139,394 రూపాయలు అయితే వస్తుంది. అదే 5,000 రూపాయలు డిపాజిట్ చేస్తే 48,485 రూపాయలు ఇంట్రెస్ట్ అయితే వస్తుంది. మనకి ఎంత వస్తుందంటే 348,485 రూపాయలు వస్తుంది. అదేవిధంగా 10,000 రూపాయలు కానీ డిపాజిట్ చేస్తే మనకు వచ్చే ఇంట్రెస్ట్ 96,970, మనకి మెచ్యూరిటీ అమౌంట్ 696,000, నియర్లీ మీరు 7 లక్ష రూపీస్ అయితే పొందొచ్చు. ఈ స్కీమ్ అనేది మనకి 5 ఇయర్స్ పాటు మెచ్యూరిటీ అయితే ఉంటుంది. మీ కావాలంటే తర్వాత కూడా ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. చిన్న చిన్న ఇన్వెస్ట్మెంట్ చేసి మంచి రిటర్న్స్ అయితే పొందొచ్చు. ఇప్పుడే దగ్గర ఉన్న పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి మీకు సంబంధించిన ఈ డాక్యుమెంట్స్తో మీరు అయితే అప్లై చేసుకుని బెనిఫిట్ పొందొచ్చు. సో ఇదండి ఇప్పుడు వచ్చిన స్కీము. ఇదైతే చాలా మందికి తెలియదు, మీరు ఎంతమంది షేర్ చేయగలుగుతారు అంతమందికి షేర్ చేయండి, వాళ్ళకి హెల్ప్ అవుతుంది. అండ్ ఇంకా వీడియోని లైక్ చేయకపోతే ఒక్క లైక్ వేసి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం కామెంట్ చేయండి, రిప్లై ఇస్తాను. బాయ్.